హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా గణనాథునికి ఎంతో ఇష్టమైన పాల తాలికల రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ పాయసాన్ని మనం బెల్లంతో చేసినా సరే పాలు విరగకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ పాల తాలికల ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇక్కడ నేను కాజు, బాదం, కిస్మిస్ని కలిపి వేశాను. ఇవి ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు దాకా నీళ్ళను వేసుకోండి. తాలికలు స్వీట్గా ఉండాలంటే 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని కానీ బెల్లం పొడిని కానీ వేసుకోండి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా పొడి బియ్యం పిండిని వేసుకోండి. ఇప్పుడు అంతా కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. చేత్తో పట్టుకోవడానికి వీలుగా చల్లారిన తర్వాత చేత్తో బాగా నీట్ చేస్తూ 5-10 నిమిషాల పాటు బాగా కలుపుతూ ముద్దలాగా చేసుకోండి. చూడండి, ఇలా పిండిని సాఫ్ట్గా కలిపి తీసుకోండి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని రాసుకుంటూ ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ తాలికల్లా వత్తుకోవాలి. ఫస్ట్ రౌండ్ బాల్ లాగా చేసుకోండి. తర్వాత బోర్డు పైన నెయ్యిని కొంచెం అప్లై చేసి ఇలా తాలికలు చేసుకోవాలి. ఈ తాలికల్ని మరీ పొడవుగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా నెయ్యి రాసి చేయడం వల్ల పాలల్లో వేసినప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. మీరు కావాలంటే ఈ తాలికల్ని మురుకుల గుట్టంలో వేసి పాలల్లో డైరెక్ట్గా ఒత్తేసుకోవచ్చు. తాలికలు చేసేటప్పుడు పిండి ఆరిపోకుండా చూసుకోండి. ఇదే విధంగా తాలికలు అన్నీ చేసి 1 నిమ్మకాయ సైజు అంతా పిండిని మిగిల్చండి. ఈ పిండిని బౌల్లోకి వేసుకొని 1/2 కప్పు దాకా నీళ్ళని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు దాకా బెల్లాన్ని వేసుకోండి. బెల్లం కరగడానికి 1/4 కప్పు నీళ్ళని వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. మనకి బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇలా కరిగించుకున్న బెల్లం వాటర్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 3 కప్పుల దాకా చిక్కటి పాలను వేసుకోండి. ఇలా చిక్కటి పాలతో చేస్తే మనకి పాల తాలికల రుచి అనేది బాగుంటుంది. ఈ పాలని పొంగొచ్చేంత వరకు మరిగించండి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇక్కడ నేను 20 నిమిషాల పాటు ఈ సగ్గు బియ్యాన్ని నానబెట్టి తీసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1-5 నిమిషాల పాటు ఉడికిస్తే ఈ సగ్గు బియ్యం అనేవి ఉడికి పైకి తేలుతాయన్నమాట. చూడండి, 5 నిమిషాల తర్వాత సగ్గు బియ్యం ఇలా ఉడికాక ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న తాలికలన్నీ వేసేయండి. మీరు మురుకుల గొట్టంలో చేసినట్లయితే డైరెక్ట్గా ఇలా పాలల్లో ఒత్తేసుకోవచ్చు. తాలికలని పాలల్లో వేసి కాస్త ఉడకనివ్వండి. ఓవర్గా మిక్స్ చేసామంటే తాలికలు విరిగిపోతాయి. మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి ముద్దని కలిపి పెట్టుకున్న వాటర్ని వేయండి. ఈ వాటర్ని వేసేసి మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత తాలికలు ఉడికావో లేదో స్పూన్తో కట్ చేసి చెక్ చేసుకోండి. ఇది పర్ఫెక్ట్గా ఉడికి పాయసం కాస్త చిక్కపడ్డాక ఫైనల్గా ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాయసాన్ని 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. తర్వాత మనం కరిగించుకొని పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులోకి ఫిల్టర్ చేసి వేసుకోండి. ఇక్కడ బెల్లం వాటర్ అనేది వేడిగా ఉండకూడదు, పూర్తిగా చల్లారిపోయి ఉండాలన్నమాట. అప్పుడే మీకు పాలు అనేవి విరగకుండా ఉంటాయి. బెల్లం వాటర్ని వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే తాలికల పాయసం అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రెడీ అయిపోతుంది. చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పాల తాలికల రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.